ఓకే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణపతి, గణపతి డైరీ ఫామ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి అన్న. సో వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో డైరీ ఇన్ఫర్మేషన్ కానీ ఆవుల గురించి కానీ ఏదైనా ఒకవేళ తెలుసుకోవడానికి అయితే మనకి కామెంట్ రూపంలో కామెంట్ అయినా చేయండి. సో లేకపోతే వాట్సాప్ డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది అనమాట. సో ఆ నెంబర్ పట్టుకెళ్ళి వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే నేను రిప్లై ఇస్తాను కంపల్సరీగా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం కంపల్సరీగా మీతో అయితే షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి తెలిపదాం. చూడండి అన్న, ఈ వీడియోలో కనిపిస్తున్న నావైతే అమ్మకానికి అయితే ఉందన్న, ఫర్ సేల్ కోసం అయితే మన దగ్గరికి అయితే వీడియో అయితే రావడం జరిగింది అనమాట. సో దీని బ్రీడ్ విషయానికి వచ్చేసరికి కపిలా అన్న సెకండ్ లాక్టేషన్ అయితే ఏంటి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రెజెంట్ అయితే పాలు అయితే ఏమి ఇవ్వలేదు. ఆల్రెడీ 7 ఎక్కించి అయితే ఒక 30 డేస్ అయిందని అయితే బ్రదర్ అయితే మనం చెప్తున్నాం అనమాట. సో 1 మంత్ కంప్లీట్గా అయ్యింది, ఇంకా మళ్ళీ తిరిగి కొట్టుకురాలేదని అయితే బ్రదర్ అయితే మనం చెప్పాడనమాట. సో అది చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో బ్రదర్ అయితే దీని పేరు లక్ష్మీగా చెప్పారండి, దీనికి ఒక పేరు కూడా ఉందనమాట. దీని పేరు లక్ష్మీ అని పేరు అయితే పెట్టడం జరిగింది. సో 1 మంత్ అయితే 7 ఎక్కించి అయితే 1 మంత్ కంప్లీట్గా అయ్యింది. సో మిగతా కొట్టుగా అయితే రాలేదు మరి, ఇంకేమి ఎదకైతే రాలేదని అయితే బ్రదర్ అయితే మనం చెప్పారనమాట. సో ఒకసారి కొనేవాళ్ళు మాత్రం ఒకసారి వెళ్ళి 1 మంత్కే నాకు తెలిసినంత వరకు ఏమీ దొరకదు, ఒకసారి చూసుకొని అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని ధర విషయానికి వచ్చేసరికి బ్రదర్ అయితే 75,000గా చెప్తున్నారన్న. ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, బార్గెనింగ్ అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. సో 75,000 అంతే, ఇంకా ఒకసారి చూసుకొని అయితే దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకొని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. సో దీని అడ్రస్ విషయానికి వచ్చేసరికి దొరగారండి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే వీడియో అయితే మనకు రావడం జరిగింది. సో ఇక్కడ రాజమండ్రి సర్కిల్లో కానీ ఎవరైనా ఆ సర్కిల్లో దగ్గరలో ఎవరైనా ఉంటే మాత్రం కపిలాని బాగా ఇష్టపడేవాళ్ళు మాత్రం కంపల్సరీగా ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. సో ఒకవేళ రేటు విషయం గురించి మాట్లాడాలనుకుంటే మాత్రం ఎవరైనా సరే ఒక రేటు పెట్టారు అంతే, అది ఫిక్స్డ్ రేట్ అయితే కాదన్న, బార్గెనింగ్ చాలా వరకు ఉంటుందన్నమాట. సో అది ఒకసారి చెక్ చేసుకొని దగ్గరికి వెళ్ళి ఆవు ఈ రేటుకి ఇది కిడుతుందా లేదా, లేకపోతే ఏదన్నా మనకి ఇందులో ఏదన్నా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా కంప్లైంట్ ముందు మనం ఆవునుకుంటే మాత్రం ఒకవేళ ఆవులో కంప్లైంట్లు మాత్రం ముందు మనం వెతుక్కోగలగాలి. సో అలాగైతేనే కొనడానికి అయితే వెళ్ళండి అన్న, లేకపోతే మాత్రం కంపల్సరీగా తెలిసిన వాళ్ళు మాత్రం తీసుకెళ్ళడానికి అయితే ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మనకి రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అయితే అవైలబుల్ అయితే వచ్చిందన్న. సో దొరగారికి అయితే కాల్ చేయొచ్చు, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రం అన్న నెంబర్ అనేది నేను టైటిల్ పైన పెడతాను. సో ఒకవేళ కామెంట్ చేయొచ్చు, లేకపోతే అతనికి అతని నెంబర్ డైరెక్ట్గా టైటిల్ పైన పెడతాను కాబట్టి అతనికి అయితే కాల్ చేసుకొని రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్న. సో లేకపోతే కామెంట్ చేయండి, ఒకవేళ నేను ఒక ఇబ్బందిగా ఉంటే మాత్రం నేను అతనికి ఒకసారి కన్సల్ట్ అయ్యి మీకు ఫైనల్ రేట్ అనేది చెప్తాను అనమాట. మ్యాక్సిమం వీలైనంత వరకు అతనికి కాల్ చేయడానికి అయితే ట్రై చేయండి. నాకు కొంచెం ఇదిగా ఉంది కాబట్టి మ్యాక్సిమం అతనికి కాల్ చేసి డైరెక్ట్గా మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా వేరే ఏమన్నా వీడియోస్ కావాలన్నా, సో కపిలావులు కానీ గిరావులు కానీ ఎవరికైనా ఒకవేళ కావాల్సి ఉంటే మాత్రం ఒకవేళ కామెంట్ చేయండి అన్న. నాకు కామెంట్ బాక్స్లో ఈ మన సర్కిల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ గిరావులను అయితే అడుగుతున్నాను అనమాట. సో ఒకటి రెండు ఆవులు అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి సో మ్యాక్సిమం ట్రై చేస్తానమాట. ఎక్కువ ఈ మధ్యకాలంలో గిరావులను అయితే అడుగుతున్నారనమాట చాలామంది, ఎక్కువ నాకు కామెంట్ బాక్స్లో రావడం కూడా అదే వస్తుంది, నాకు మెసేజ్ కూడా అన్న గిరావులు ఏమైనా ఉంటే ఒకవేళ చెప్పానని కామెంట్ అయితే చేస్తున్నారు. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తానన్న. మా సర్కిల్లో అయితే ప్రజెంట్ అయితే ఏం లేవు, హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఎక్కువ అవైలబుల్ అయితే ఉంటాయి, కానీ ఈ గిరావులు అనేది కొంచెం మేము లాంగ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇదివరకు ఇట్లా అయితే లాంగ్ వెళ్ళి సో ఇప్పుడైతే మనం కొంచెం వర్క్లో పడుకున్నాం అనమాట, అందుగురించి మనం లాంగ్ అయితే ప్రజెంట్ అయితే వెళ్ళడానికి అయితే ఇచ్చేయలేదు. మ్యాక్సిమం నాకు ఒక 3-5 డేస్ కంటే గ్యాప్ కానీ దొరికేటట్లయితే నేను కంపల్సరీగా బయటకు వెళ్ళి చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.